రిజ్ లైన్ రోడ్ అంటే ఓంకార్ తిక్కర్ ఉంటుంది. భూస్వీకరణ ఇది రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ బాధ్యత. అట్లనే ఓంకార్ తింకర్గా భూస్వీకరణ చేసినారు. దాన్ని చక్కగా చేస్తేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అది ఇక్కడి నుంచి చేవెళ్లకు 30 నిమిషాలలో చేరేటట్టు సూటిగా అయ్యేటట్టు నేను ఒత్తిడి పెడతాను. అది కూడా పని మొదలు పెడతాను. అదే కాక తాండూర్ల పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నది. సిమెంట్ ఇండస్ట్రీ, అదే షాబాద్ స్టోన్ ఇండస్ట్రీస్ డస్ట్ పొల్యూషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్ను నిన్న కాదు 3 రోజుల కింద డైరెక్ట్ అని కలిసిన అక్కడ ఈ చెత్త ఈ పొల్యూషన్ అంతా మినీ సిమెంట్ ప్లాంట్ రా మెటీరియల్గా కన్వర్ట్ చేస్తానికి అది ప్రయత్నం చేసినాను. తర్వాత 100 కోట్లు కిషన్ రెడ్డి గారు యూనియన్ టూరిజం మంత్రిగా 100 కోట్లు వికారాబాద్ జిల్లాకు కేటాయించారు. అయితే అవి కూడా ఇది ఇంప్లిమెంటేషన్ మన టూరిజం డిపార్ట్మెంట్ తోటి అవుతుంది. అయితే టూరిజం డిపార్ట్మెంట్ను పోయి కలిసినాను. అది ప్రజలకు మ్యాక్సిమం 100 కోట్లతోటి మ్యాక్సిమం మా ప్రాంత ప్రజలకు లాభం ఏంటంటే ఎట్లా అని అది ఎల్ఎన్టీకి వాళ్ళు కన్సల్టెంట్గా పెట్టినరు. ఎల్ఎన్టీ తోటి కలుస్తున్నాను. అయితే ఎందుకంటే వాళ్లకు టెక్నికల్గా తెలుసు కానీ ప్రాంత ఇష్యూస్ మంచిగా తెలియదు. అది కూడా మొదలుపెట్టినాను. ఇంకోటి టమాటా రైతుల సమస్యలు ఆల్రెడీ ఒక సైంటిస్ట్ 3IIT నుంచి మాతోటి పనిచేస్తాడు మొదలుపెట్టిండు అది కూడా. సో అయితే నేను ఆల్రెడీ ఈ 4 పనులు అయితే మొదలుపెట్టాను. కానీ 4 పనులు కాదు 400 పనులు ఉన్నాయి. జియో 111 తీసుకొని జియో 69 చేసినారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కిందనే ఉంటుంది. అయినా కూడా నేను అనుకుంటా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పోయిన నియంత్రణ పాలకంటే కొంచెం న్యాయం అనుకుంటున్నాను. అయితే వాళ్ళందరితో పోయి ఎట్లా మంచిగా ఉంటుంది, ఇది రాష్ట్రానికి ప్రభుత్వానికి ఇంకా ప్రజలకు లాభమయ్యేటట్టు అట్లే మూసి క్లీనింగ్, చెరువులు క్లీనింగ్ దాంట్లో కూడా తప్పుదారి పోతున్నారు అది కూడా చెప్తాను. కాళేశ్వరంలో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టింది, దాన్ని కరెక్ట్ చేస్తేందుకు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకే నష్టమవుతున్నది, మాకు కాదు కానీ రాజకీయంగా వాళ్ళకి నష్టమవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించలేరు. కాళేశ్వరం టోటలీ తప్పుదారి పట్టిండు. ఉన్న మేడిగడ్డనే మళ్ళీ రిపేర్ చేయాలంటే పనికిరాంది రిపేర్ చేస్తే అది పనికిరాందే అవుతుంది. అయితే దాది మొత్తం ఆ స్ట్రాటజీ మారవాలని నేను టెక్నికల్ ప్రెజెంటేషన్ ఇస్తాను. తాత అబౌట్ 7 నో ద ఫస్ట్ పాయింట్ ఇస్ ఆల్ టీఆర్ఎస్ ఓట్స్ డి నాట్ గెట్ ట్రాన్స్ఫర్డ్. దే గాట్ ఎంత, ఆల్మోస్ట్ 2 lakh votes. సో ఐ వుడ్ ఇమాజిన్ ఆర్ ఆల్మోస్ట్ సో ఓన్లీ అబౌట్ 60 or 70%. I don't know the exact figure, you can compute from this. So all the TRS votes did not come to us. They got, in several places, they came second. Congress came third. And so it is wrong. Yes, a significant, because this being a national election, yes, they are bound to go either to, some of them also went to Congress. But a majority of them came to BJP, number one, 60% plus. Other 30-40% went to TRS itself. The second thing is that itself was not sufficient for us to win. We needed additional votes. That additional votes came from Congress. Those who voted for Congress, they came to us. And regarding the national, the expected results as projected in the exit polls did not come in our favor. And I think the primary reason is extreme religious polarization poisoning the minds of the minorities who voted for us in the past have deserted us. They created a fear that if BJP comes back, they'll bring in an NRC and throw all the minorities out of the country. They'll treat them as second class citizens, and they will interfere with their religious practices, so on and so forth.
సో దట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద నేషన్ బ్యాడ్ అండ్ బ్యాడ్ ఫర్ ద సొసైటీ వీ గో బై సబ్ కే సాత్ సబ్ కా వికాస్ ఇట్ సీమ్స్ లైక్ కాంగ్రెస్ పార్టీ వాజ్ నాట్ ఫైటింగ్ బీజేపీ ఇట్ వాజ్ ఫైటింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ సబ్ కే సాత్ సబ్ కా వికాస్ అండ్ బట్ ద గుడ్ థింగ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ ఓటర్స్ వన్స్ అగైన్ షోడ్ గ్రేట్ ఫేత్ ఇన్ బీజేపీ అండ్ దే వాజ్ మైనర్ జిటర్స్ అండ్ మైనర్ జిటర్స్ అండ్ దట్ ఈస్ వై ద స్టాక్ మార్కెట్ క్రాష్డ్ Once again, even the market showed faith in BJP and now they are bouncing back because we are definitively forming a strong government with strong partners and so the stock market literally bounced back once they had that confidence. More importantly, they see that there's going to be no change in the direction or the policies, whether it's foreign policy or defense, defense procurement or infrastructure development will not stop. The bullet trains will go on, the highways will go on at the same speed, and the internal and external security will go on. There will be internal terrorism, whether it's Naxalites or that, and there will be no more Gokul Chat blasts. So people are now confident they have a stable government. That's why everything is bouncing back to normal. రెండు నేను దాంట్లో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి కేంద్ర మంత్రి అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎందుకంటే నేను ఎంపీగా ఎప్పుడు కూడా అటెండెన్స్ 100% ఉంటాయి నాట్ ఓన్లీ పార్లమెంట్లోనే కాదు కమిటీస్ అలా విదేశ టూర్లు కూడా పంపిస్తారు అన్నింటిలో కూడా నేను 100% అంటే నేను ఎంపీగా ఉంటే కేవలం ఉన్న 5 నెలలు బయట ఉంటా 7 నెలలే ఇక్కడ ఉంటా కేంద్ర మంత్రి అయితే దాదాపు 10 నెలలు అక్కడ ఉంటే ఇక్కడ నెల 2 నెలలే ఉండొచ్చు అయితే ఈ ప్రాంతంకు దూరం వెళ్ళిపోతాం కేంద్ర మంత్రి అయితే కానీ నాకు కొన్ని సబ్జెక్ట్స్ మంచిగా నాలెడ్జ్ ఉంది దాన్ని దేశానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు నాకు రాజకీయంగా నష్టమవుతుండొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఎందుకంటే మా ప్రజలతో దూరం అయితే కానీ నాకున్న నాలెడ్జ్ కాంట్రిబ్యూట్ చేయవచ్చు ఏది పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంకు కట్టుబడి ఉంటాను I do not think anyone from Telangana, including Kishan Reddy garu, our state leader, is asking, expecting. It's not yet allotted. It is not yet allotted as on date. I don't think even on 9th they will decide. They will decide only a few cabinet ministers, cabinet posts, and over the next 2-3 weeks, then they'll decide the next 1 week, they'll decide the other cabinet ministers and the MOS. So, one can expect. Expecting too is not expecting too much. Sir, you have 7 other seats to be taken. What do you think? Where do you think we lost out? We became very close. What do you think happened there? Was it extreme polarization or non-consolidation? Hindu votes are never consolidated. It's the polarization of the minority votes that affected us. And that is the primary reason. It happened not only in this, and that's very, very unfortunate. Because BJP policy, everybody confuses with Hindutva being associated with Hindu religion and Hindu beliefs. Hindutva means nationalism, Hindutva means nation first.